காஞ்சிபுரம் பெருமாள் சில்க்ஸ்லோ தசராவளி பட்டுக்குட்டு பெருமாள் கெருக்கா தசரா தீபாவளி பண்டுகல வேள வெவ்வேறு வர்ணால வஸ்திர ஸ்ரேணிப்பை ஃபெஸ்டிவல் ஆஃபர் 1+1 கஞ்சி டிசைனர் பட்டு சாரீஸ் 4000 ரூபாயலு 7500 ரூபாயல கஞ்சி டிஷ்யூ லேஸ் போர்டர் சாரீஸ் 1999 ரூபாயலு 3 சாஃப்ட் டிரஸ் மெட்டீரியல்ஸ் 1000 ரூபாயலு 5 ரவுண்ட் நெக் டிஷர்ட்ஸ் 500 ரூபாயலு 2500 ரூபாயல ஃபேன்சி பிளேசர் 1049 ரூபாயலு மென்ஸ் ரெடிமேட்ஸ் பை ப்ரோமோ ஆஃபர்ஸ் டெக்ஸ்டைல்ஸ் எத்னிக் வேர் அண்ட் கிட்ஸ் வேர் பை 30% வரைக்கும் தக்கிம்போ இங்கா மரெனோ ரகால ஆஃபர்லு காஞ்சிபுரம் பெருமாள் சில்க்ஸ் భవన నిర్మాణ కార్మికులు నాలుగు నెలల నుంచి పనులు లేక పస్తులు ఉన్నారని, వారి ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు మండిపడ్డారు. ఉచిత ఇసుక ఎక్కడా అంటూ నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. వైసీపీ నేతలందరూ ఇసుకను ప్యాకెట్లలో చూపుతూ కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకాని ఆనంలు మీడియాతో మాట్లాడారు. ఇసుక కొనాలంటే ప్యాకెట్స్ రూపంలో కొనే దుస్థితి భవిష్యత్తులో రాబోతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇసుకను ఉచితంగా ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసనలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇసుక కొరతతో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, భవన నిర్మాణ కార్మికులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి బహిరంగ సభలో పదే పదే చెప్పినటువంటి మాట, నేను ఉచితంగా ఇసుకవిస్తా, ఇసుక దోపిడీ జరుగుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే నేతి బీరకాయలో నెయ్యి ఏ విధంగా ఉండదో చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు. మైసూర్ బోండాలో మైసూర్ ఏ విధంగా అయితే కనిపించదో చంద్రబాబు మాటల్లో వాస్తవాలు ఎక్కడా కూడా కనిపించవు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పడానికే పరిమితం అవుతాడు తప్ప చంద్రబాబు నాయుడు చేసి చూపించడం. అందుకే చంద్రబాబు నాయుడు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటిది ఆయన నైజం. అందుకనే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖజానాకి 900 కోట్ల రూపాయల ఆదాయం రావడంతో పాటు ఇసుక యూనిట్ ఇసుక సంబంధించి 2500 నుంచి 3000 రూపాయలకి ఆ రోజు అందించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో 5000 నుంచి 8000 రూపాయలు ఈరోజు టన్నుకు ఇసుక యూనిట్కు సంబంధించినటువంటి కొనుగోలు చేయాల్సి వస్తుంది. 4.5 టన్ను యూనిట్ అన్నారు. కనీసం 4 టన్నులు మాత్రమే ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని బట్టి చూస్తేనే ఒక పక్క ఇసుకలో తగ్గించడం, ఇసుక పరిణామం తగ్గించడం, ఆ పరిమాణంతో పాటు ఈరోజు ఉన్నటువంటి రేటు పెంచడం, చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి గండిపడుతూ ప్రజల మీద, వినియోగదారుల మీద భారం పడుతూ ఈ మధ్యలో ఉన్నటువంటి డబ్బు ఎవరు దోచుకువెళుతున్నారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చ చొక్కాతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కడు ఈరోజు గ్రావెల్, ఇసుక, మట్టి మాఫియాలకు సంబంధించి విపరీతంగా తయారయ్యాయి. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలని ఈరోజు బేఖాతరు చేస్తూ ఈరోజు సంఘం బ్యారేజీ భద్రతకే ముప్పు వాటిల్లేటువంటి విధంగా ఈరోజు ఇష్ట రాజ్యంగా మిషన్లు పెట్టి డ్రెడ్జింగ్ చేసి ఈరోజు ఇసుక తీసుకొస్తున్నారు. దానిని ఏ సమయంలో ఇసుక ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలనేటువంటిది ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ముందస్తు సమాచారం ఇస్తున్నారు. అప్పుడు ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు బుకింగ్ పూర్తయిన వెంటనే దాన్ని ఆన్లైన్ క్లోజ్ చేసి వాళ్ళు మాత్రమే వ్యాపారం చేసుకునేటువంటి విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా, ప్రభుత్వానికి సంవత్సరానికి వస్తున్నటువంటి 900 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ఖజానాలకు జమ కాకుండా ఇసుక మరింత ప్రియమైతే ఈ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి గెండి పడుతుంది, వినియోగదారుల మీద భారం పడుతుంది, ఈ డబ్బు మాత్రం ఎవరు దోచుకుంటున్నారనేటువంటిది బహిరంగ రహస్యం. దాన్ని బట్టే ఈరోజు అనుకున్నాం
ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయాలని అనుకున్నాం కానీ దురదృష్టం దౌర్భాగ్యం కలెక్టర్ కార్యాలయాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోయాయి సాక్షాత్తు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు నిన్న జిల్లా కలెక్టరేట్ లో ఒక సమావేశం ఏర్పాటు చేసి పైన పాపం అధిష్టానం నుంచి వచ్చిందో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయో వాటినే మాట్లాడి ఇసుకంత లభ్యత ఉంది ఇసుకంత అందుబాటులో ఉంది అని చెప్పి చెప్పాడు అనేక సందర్భాల్లో అడిగాం విజయన్న చెప్పినట్టుగా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుకి లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో ఉంది వేల టన్నులు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ ఇసుక డంప్ యార్డుల నుంచి ఎవరు తొలగించారనేటువంటి దాని మీద ఒక విచారణ చేపించండి అది ప్రజలకు సంబంధించినటువంటి సొత్తు అంటే బహిరంగంగా దోచుకుపోయినా సరే దాని మీద విచారణ లేదు విచారణ లేకపోగా సాక్షాత్ జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నోటికుండా అసత్యాలతో కూడినటువంటి ప్రకటన వెలువడించిన తర్వాత ఆయన్ని కలిసి ఈ రోజు విజ్ఞాపన పత్రం ఇవ్వడం కూడా వృధా అని భావించాం అందుకే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఎవరైతే పాపం తపన పడ్డాడో తాపత్రయ పడ్డాడో అదే ఆలోచనలో అసూలు బాసాడో మహానేత రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి దీని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలి వినియోగదారుల మీద భారం పడకుండా ఈ రోజు ఈ దోపిడీని అరికట్టాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటగా ఒక నిరసన కార్యక్రమం ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయన్న ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఉచిత ఇసుక సంబంధించి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఉచిత ఇసుక ఏదైతే వాగ్దానం చేశాడో ప్రజలకి అది ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఇసుక ఈరోజు కేజీ లెక్క వేస్తే 2 రూపాయలు పడుతుంది కిలో బియ్యం 1 రూపాయికి ఇవ్వగలుగుతున్నాడు కానీ చంద్రబాబు పాపం ఇసుక మాత్రం 2 రూపాయలు పెట్టి అమ్ముకునేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులకు ఈరోజు దిగజారిపోయాడు కాబట్టి ఇసుక సిండికేట్ మద్యం సిండికేట్ ఎక్కడ పడినా సరే విచ్చలవిడిగా దోపిడీ తప్ప ప్రజల గురించి ప్రజా జీవితాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక అందించడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేటట్టుగా చేస్తే ఆయన ఏదో దోపిడీ జరిగిందని అవినీతి పాల్పడిందని చంద్రబాబు నాయుడుకు ఒక అలవాటు ఉంది ఏదైనా తాను మార్చాలనుకుంటే ముందుగా ఒక పచ్చ మీడియాలో ఒక డ్రాయింగ్ ఇస్తాడు ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు ఆ తర్వాత రకరకాలైనటువంటి కథలు అంటాడు కాబట్టి ఈ రోజు కూడా మేము అందరం చెప్పేది ఈ ఉచిత విషయంలో తప్పనిసరిగా పోరాడతాం ఉచిత ఇసుక ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం జిల్లా కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ నిరసన కార్యక్రమానికి ఊపిరి ఊదినటువంటి విజయన్నకి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవన కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి అన్ని విధాల అండగా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘటనలని ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలని ఈ అవినీతి పనులని ఖండిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే పోరాటం చేస్తాం జిల్లాలో ఉన్నటువంటి అందరి ఇన్ఛార్జీలతో కలిపి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పేదవాళ్ల కోసం నిత్యం శ్రమించి వాళ్ళకి ఎన్నో మేళ్లు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాకముందు వారు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఉచిత ఇసుక ఇస్తామని చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు అయ్యా ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ రాక ముందు రోజు కూడా నరసింహకొండ దగ్గర ఆ నరసింహకొండ అంత ఎత్తున ఇసుక డంపింగ్ ఉండేదయ్యా పెద్ద పర్వతవాలు ఉండింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిన మరుక్షణం కేవలం 2 పగళ్లు ఒక్క రాత్రిలో వేల టన్నుల ఇసుకని మొత్తం దోచుకొని వెళ్ళిపోయారయ్యా ఈ రోజు వరకు కూడా మళ్ళీ ఆ డంపింగ్ లో ఒక్క పార ఇసుక కనపడనటువంటి పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు దాదాపు 3 నెలల నుంచి అయ్యా ఇసుక లేదు మాకు ఇసుక ఇవ్వండి మా కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి ఎలక్ట్రీషియన్లు కావచ్చు ప్లంబర్లు కావచ్చు అదేవిధంగా బేల్దారులు కావచ్చు సెంట్రింగ్ వాళ్ళు కావచ్చు అన్ని విభాగాల వాళ్ళు కూడా ఈరోజు పనులు లేక
వస్తులు ఉండేటటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. మరి మీ అందరూ ఈ రోజు ఇక్కడికి సమాయం కావడానికి కూడా కారణం ఆ సోదరులకు. ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి బేల్దారు మేస్త్రులందరూ కూడా మేము సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయ్యా ఈ రోజు ఇది చూడండి, ఇక భవిష్యత్తులో ఎవరన్నా ఇసుక కొనాలి అంటే ఈ రకంగా ప్యాకెట్లు కొనుక్కోవాలా అని అడుగుతున్నాం. నిన్న రాత్రి చింతారెడ్డిపాలెం మా ఊరయ్య 12వ వార్డు చిల్డ్రన్స్ పార్క్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరం 12వ వార్డు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉందయ్య. ఎవరో ఈ ఇసుక దొరక్క ప్రభుత్వం వారు ఇవ్వక వాళ్ళేదో గృహప్రవేశం పెట్టుకొని చీకటిదారుల్లో ఎవరో కొట్టుకొచ్చినటువంటి ట్రాక్టర్ ని అడిగితే 6500 రూపాయలకి ఇసుక తోసేసిపోయారయ్య ఒక్క ట్రాక్టర్ నైనా. ఈ లెక్కన అదే ఇసుక మా గ్రామానికి గతంలో 3500కి వస్తుండిందయ్య, ఈరోజు 6500 రూపాయలు తీసుకున్నారయ్య. మరి వాళ్ళు అడిగితే ఇసుక లేదు, మీకు కావాలంటే ఇది ధర అని చెప్తున్నారండి. ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా దోపిడీ వ్యవస్థ దాయిపోయింది, ఇసుక అనేది లేదు, ఒక్క చోట కూడా పన్నులు లేవు. మరి అందుకనే మేము అందరం కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నాణ్యమైన ఉచిత ఇసుక నేరుగా మీకే అందజేస్తాము, ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి మాటని వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని మనం చేస్తున్నాం. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో చూడండి, ఉన్న ఎండాకాలం 3 నెలలు అయిపోయింది, హస్తకార్తి కూడా పోయింది, చిత్తకార్తి మొదలైంది, వర్షాలు మొదలయ్యేటప్పటికి ఈ రోజుకి కూడా ఇసుక లేదండి. ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలా, వీళ్ళు ఎప్పుడు పనులు చేయాలా, వర్షాలు వచ్చిన తర్వాత ఏమి జరగాలి అని చెప్పి మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఉచితంగా వారు ఇస్తాను అన్నటువంటి ఇసుకని సరైన విధానంతో సరసమైన ధరలతో ట్రాన్స్పోర్ట్ నిర్ణయించండి. గతంలో అందరికీ తెలుసు, ఏదైనా ఊళ్ళల్లో ట్రాక్టర్లు ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే పని అయితే నేరుగా పోయి ఇసుక వాళ్లే కొట్టుకొని తెచ్చేది. ఈరోజు అది లేదు, కోట్ల రూపాయల వ్యాపారం అయిపోయింది, గుత్తేదారులు వచ్చేసారు, అంతా మొత్తం ఇసుకని కట్టగట్టి టిప్పర్లలో పట్టణాలకు తోలే వ్యాపారాలు మొదలైపోయినాయి. కాబట్టి మేము అందరం కూడా కోరుకునేది, ప్రభుత్వాన్ని అడిగేది, అయ్యా ఈ స్థానికులు ఎవరైతే ఈ ఇసుక హక్కుదారులు కన్నా అనేది పక్కన నివసించే వాళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్పి మనవి చేస్తూ దానికి నిరసనగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బేల్దారి మేస్త్రీలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, కరెంటు సోదరులు కావచ్చు, అదేవిధంగా ప్లంబర్లు కావచ్చు, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడి ఆకల కేకలకు వాళ్ళకి మేము సంఘీభావం తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనవి చేస్తూ అందరూ కూడా సహకరించాలి, ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని మేము అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.